चंद्रमुखी। యశోధర పూజ అని వాళ్ళిద్దరూ కలిసి మా ఆయన్ని చంపేశారు. వాళ్ళే మీ ఆయన్ని చంపేశారని నీకెలా తెలుసు? తెలుసు సార్, వాళ్ళు మా ఆయన్ని చంపేశారని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. ఇమిడియట్ గా నువ్వు కంప్లైంట్ రాసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం. అలాగే సార్. కానిస్టేబుల్ సార్, నువ్వు ఆ కంప్లైంట్ రాసుకో. అలాగే సార్. ఓకే రామ్. దీని మీద కంప్లైంట్ రాయమ్మా. అలాగే అండి. నువ్వేం బాధపడకమ్మా, మీ ఆయన్ని మేము తెచ్చివ్వలేకపోయినా మీ ఆయన చావు కారణమైన వాడని మాత్రం ఉరికంబం ఎక్కించేదాకా వదలం. థ్యాంక్ యూ సార్. మంచిదమ్మా. సార్, ఈ అమ్మాయి ఇదే స్టేషన్లో పనిచేసిన కానిస్టేబుల్ శర్మ భార్యట్ సార్. వాళ్ళ ఆయన్ని ఇన్ని రోజులు మిస్ అయ్యాడనుకున్నాక సార్. లేదు సార్, వాళ్ళ ఆయన్ని చంపేశారట. సార్ కంప్లైంట్ తీసుకున్నాను సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను సార్. చంపేసిన వాడిని వదిలిపెట్టద్దు సార్. ఎవరు చంపారట? యశోధర పూజ అని వాళ్ళిద్దరూ చంపారట సార్. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయట. ఏది ఆ కంప్లైంట్ లైవ్? ఏంటి సార్ ఇది? ఏమయ్యా, ఎవరు నీకు ఎస్ఐ ఉద్యోగం ఇచ్చింది? లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద కంప్లైంట్ చేయగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడమేనా? వెనక ముందు ఆలోచించే బుర్ర లేదా? ఆవిడ మన కానిస్టేబుల్ భార్య సార్, ఆవిడకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏ కానిస్టేబుల్ భార్య అయినంత మాత్రాన అబద్ధం చెప్పాలన్న రూల్ లేదా?
ఏమ్మా ఏంది ఆ యశోదర పూజలు మీ ఆయన్ని చంపారా వాళ్ళతో నువ్వేం గొడవ పెట్టుకున్నావు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టావు వాళ్ళే చంపారు కాబట్టి వాళ్ళు చంపుతుంటే నువ్వు చూసావా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీ ఆయన్ని నువ్వే చంపావని సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి मरेकड़ेयाले यशोधर मीदने केस पेड़तावा आईना नीक पिच्चे आ पिच्चिक नीक तगलेदे ना स्टेशन की वी केस पेड़तावा वेरे स्टेशन की वेते ना नीक न्याय जरगेदी नुव्वु ना स्टेशन की वच्चाक नीक न्याय जरगदु अंत अन्यायमे जरुगुतुंदी नीको विषयं तेलुसा मी आयन्नी यशोधर आ पूजले चंपारु कानी केस नुव्वु चंपिनट्टुगाने फाइल चेस्तानु निन्ने जेलुकु पंपिस्तानु अवसरमैते नीके उरी शिक्ष वेस्तानु खबरदार वार्तनु चंपि मल्ली मेरगनट्टुगा वच्ची पोलीस स्टेशन लो कंप्लेंट इस्तावा पोलीसोडी भार्यवै उंडि पोलीस डिपार्टमेंट कि मच्च तेस्तुन्नावु चीची सीआई माइंड चंपले ना माट नंबंडि सीआई माइंड चंपले हेलो मैडम నేను సిఐని మాట్లాడుతున్నాను చెప్పండి ఏం లేదు మేడం ఓ విషయం చెప్తామని మీ అమ్మగారి ఫోన్ చేశాను ఆవిడ ఫోన్ ఎంగేజ్ చేస్తుంది అందుకే మీకు చేశాను చెప్పండి ఏంట ఆ విషయం మీ అమ్మగారు లేరా యావండి మీరే చెప్పారుగా ఎంగేజ్ చేస్తుందని అందుకే కదా నాకు చేశారు మళ్ళీ అలా అడుగుతారేంటి సరే మేడం ఆ కానిస్టేబుల్ పెళ్ళం పోలీస్ స్టేషన్కి వచ్చింది సమయానికి సరిపోయింది ఆ కంప్లైంట్ చించేసి ఆవిడ మీద రివర్స్ కేసు పెట్టాను వెరీ గుడ్ అయినా ఆ పిచ్చి దానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు రాదు మేడం ఎంతైనా పోలీసోడి భార్య కదా అందుకే పోలీస్ స్టేషన్ ని వెతుక్కుంటూ మరీ వచ్చింది మా వాళ్ళు కూడా ఆవిడ మీద జాలి చూపిస్తున్నారు జాగ్రత్త జాలి చూపిస్తున్నారు అంటున్నా తర్వాత ఎవరైనా సహాయం చేయగలరు లేదు మేడం మనకు భయపడి ఎవ్వరు దానికి సహాయం చేయరు ఈ స్టేషన్ లో దానికి సహాయం చేసేంత పెద్ద మనవాడు ఎవ్వడూ లేడు సరే నేను ఈ విషయం అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తాను అయినా దాని మొగుణ్ణి చంపింది అమ్మ కాదు నేను దాని కారణంగానే నేను చాలా ఇబ్బందులు పడ్డాను అవమానాలు భరించాను దాన్ని ఏమైనా చేయాలంటే నేనే చేయాలి ఏం చేస్తారు మేడం
చెప్తాను తర్వాత చెప్తాను నువ్వు మాత్రం జాగృత అలాగే మేడం ఆ అమ్మాయిని సీగడ అరెస్ట్ చేశాడా పాప ఆ ముగిని సంపిందే కాకుండా ఈ అమ్మాయిని కూడా వదిలిపెట్టలే దరిద్రులు ఆ పిల్లని ఏం చేస్తారు ఏంటో यशोदरा पूजल कंप्लें इदे अदन गाड़ अम्मा अरेस्ट जैल पड़े पूज को फोन चुप्तें सर बाबा चूस इंकेन इनफर्मेशन फोन इनफॉर्म हेलो मेनक गारु अवसर लेकिन इंटर काबट्टी मर्यादिस्तुन्नानु इनफर्मेशन देनी कार्तिक इनफर्मेशन कार्तिक मैडम अर्थम चूसर कद मैडम अंदे ना कार्तिक चेसकोरा चूँ मैडम इप्डवरकू कार्तिक की संबंध ले अंतका आ फोटो पूज की संबंध लेनी कार्तिक इपड़ मा मैडम मालिनी देव गारी कोडुकु अम्मा पूज कार्तिक भार्य అంటే మా మేడం గారి కోడలు పెద్దింటి కోడలు ఆ భార్యాభర్తలు ఎలా విడిపోయారో కూడా తెలియదు మీకు తెలుసో లేదో కూడా నాకు తెలియదు
మీకు తెలియదనే అనుకుంటున్నాను ఒకవేళ తెలిస్తే మీరు పెళ్లి దాకా వచ్చుండరు అందుకే ఇమిడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీ దగ్గరికి వచ్చాను కార్తీక్ ని మీరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు రేపు మాపు పెళ్లి చేసుకుంటారు కూడా కానీ ఒక్కటి మీరు ఆలోచించండి అసలు ఈ విషయాన్ని కార్తీక్ మీకు ఎందుకు చెప్పలేదు ఇంకో విషయం ఏంటంటే అసలు కార్తీక్ ఈ విషయాన్ని మీకు చెప్పారా లేదని మాకు అనవసరం మాకు కావాల్సింది మీరు కార్తీక్ ని మర్చిపోవడం అవును మేడం ఇది మా ఇంటి విషయం ఇది మా మేడం ఫ్యామిలీ విషయం మా మేడం గారు కొడుకు కోడలు విడిపోయారంటే ఎందుకు విడిపోయారో తెలుసుకోవాల్సిన బాధ్యత మాకుంది వాళ్ళిద్దరిని కలపవలసిన బాధ్యత కూడా మాకుంది అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళ జీవితాల్లో ఎంటర్ అయితే వాళ్ళు ఇంకా దూరం అవుతారు అది మాకు ఇష్టం లేదు అందుకే కార్తీక్ దూరంగా ఉండమని చెప్పడానికే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మేడం ఇంకోసారి చెప్తున్నాను మా మేడం గారి కుటుంబంలో ఆల్రెడీ ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఆ దేవుడి దయ వల్ల మా మేడం గారికి తన కొడుకు గురించి కోడల గురించి తెలిసింది కానీ వాళ్ళిద్దరూ విడిపోయి ఉన్నారు ఈ సమయంలో కార్తీక్ ని మీరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎప్పటికీ కలవరు సమస్యలు ఎక్కువ అవుతాయి అందుకే మీకు ఇంతగా చెప్తున్నాను మీరు తప్పుకుంటే వాళ్ళిద్దరూ ఒకటి అవుతారు వాళ్ళిద్దరూ ఒకటైతే మా మేడం కూడా ఆనందంగా ఉంటుంది మాకు అదే కావాలి వస్తాను మేడం ఎవడరా నువ్వు నేను ఎవరో తర్వాత చెప్తాను గాయత్రి ఎక్కడ గాయత్రి ఆవిడెవరు ఛా ఏమి తెలియనట్టు మాట్లాడకు గాయత్రిని ఉదయం సెల్లో పడేసావుగా వదిలేసాయి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా స్టేషన్కి వచ్చి నా ఎదురుగా కాలు మీద కాలేసుకొని కూర్చొని గాయత్రి సరస్వతి అని పలుకుతావేంటయ్యా ఆవేశమొద్దు సిఐ నాకు తెలుసు తన భర్త చనిపోయాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చిన అమ్మాయిని ఆ కంప్లైంట్ చించేసి నువ్వు ఒక కొత్త కొత్త కంప్లైంట్గా రాసి ఆ అమ్మాయిని స్టేషన్లో పడేసావని నాకు తెలుసు మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేసాయి వీడేంటి అంతా తెలిసినట్టే మాట్లాడుతున్నాడు హలో సిఐ ఏం ఆలోచిస్తున్నావు ఆలోచించి వేస్ట్ నాకంతా తెలుసు ఈ స్టేషన్లో పనిచేస్తున్న శర్మగారి భార్య గాయత్రి ఆమె భర్తని యశోధర పూజ అనేవాళ్ళు చంపారని కంప్లైంట్ ఇవ్వటానికి స్టేషన్కి వస్తే ఆ కంప్లైంట్ చించేసి ఆమెను సెల్లుకు తోసేసాం అంతేనా నాకన్నీ తెలుసు మర్యాదగా అడుగుతున్నాను అమ్మాయిని వదిలేసాయి ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఎవడు అసలు నువ్వు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు మర్యాదగా ఇక్కడి నుంచి బయటికెళ్ళు చెప్పింది విని బయటికెళ్ళు
ఓహో మర్యాదగా అడిగితే కానీ చెప్పన్నమాట. ఏంట్రా బెదిరిస్తున్నావా? పద్ధతిగా అడగకపోతే ఏం చేస్తావు? కొడతావా చంపుతావా? ఏం చేస్తారో నువ్వు నడు. కొట్టను చంపను. చంపటానికి పొడవటానికి నేను నీలాంటి వాడిని కాదు. అర్థం కాలేదా? నీ చరిత్ర, నీ బతుకు, నీ బండారం అన్ని అన్ని నాకు క్లియర్గా తెలుసు. అవి నేను బయట పెట్టానంటే నీ నెత్తి మీద టోపీ ఉండదు, ఒంటి మీద డ్రెస్ ఉండదు. అదిగో ఆ సెల్లో ఉండే వాళ్ళు వేసుకుంటారే అలాంటి తెల్ల డ్రెస్ నీ ఒంటి మీద ఉంటుంది. ఆ కటకటాల వెనకాల నువ్వుంటావు. అందుకే మర్యాదగా చెప్తున్నాను, అమ్మని వదిలేసేయి. మిస్టర్ సిఐ, ఆలోచించి ఉపయోగం లేదు, కూర్చో. అరే ఏంటయ్యా నువ్వు? చెప్పు అమ్మ ఎక్కడ ఉంది? చూడు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు. గాయత్రి ఎవరో నాకు అసలు ఏమీ తెలియదు. ఇక్కడ ఏ అమ్మాయి లేదు. కావాలంటే వెళ్ళి ఆ సెల్లో చూసుకో, వెళ్ళు. నాకు తెలుసు సిఐ, నువ్వు ఎప్పుడైతే అమ్మాయిని అరెస్ట్ చేసావో నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు. ఇంత క్లియర్గా ఎదురుగా కనిపించేటట్టు నువ్వెందుకు ఉంచుకుంటావు? ఉంచితే నువ్వు దొరికిపోతావు కదా. అందుకే నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. 24 గంటల్లోపు గాయత్రిని వదిలేసావో సరే, లేకపోతే నీ చరిత్ర బయట పెడతాను, నీ బ్రతుకు రోడ్డు గీడుస్తాను. గుర్తుందిగా, 24 గంటలు 24 గంటల్లోపు నువ్వు అమ్మాయిని వదిలిపెట్టాలి. వీడేంటి ఇంత ఢేరుగా మాట్లాడుతున్నాడు? నా చరిత్ర వీడికేం తెలుసు? అసలు వీడు అమ్మాయికి ఏమవుతాడు? వీడికి నా గురించి ఏదో తెలుసు, లేకపోతే నా గురించి ఇంత ఢేరుగా మాట్లాడు. చెప్పు సిఐ. మేడం ఇప్పుడే వాడు వచ్చాడు మేడం, ఆ గాయత్రిని వదిలేమని బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నాడా? నువ్వు అసలు సిఐ వేనా? ఏంటి మేడం అలా అంటారు? లేకపోతే ఏంటయ్యా, సిఐ వయ్యుండి నీ స్టేషన్కి ఎవడో వచ్చి గాయత్రిని వదిలేమని బెదిరిస్తున్నాడంటావా? మేడం ప్లీజ్, మీరు నన్ను అర్థం చేసుకోండి మేడం. వాడు నోరు ధరిస్తే మీ చరిత్ర బయట పెడతాను, మీ బ్రతుకు బజారుకి ఇడుస్తానని భయపెట్టిస్తున్నాడు మేడం. నా డౌటు మన గురించి వాడికి ఏదో తెలిసినట్టుంది మేడం, అందుకే వాడు అంత ధైర్యంగా ఉన్నాడు మేడం. నేనేం చేయాలి, నేనేం చేయాలి, నాకు అసలు అర్థం కావడం లేదు మేడం. చెప్పావు? నేనేం చెప్పలేదు మేడం. ఆ అమ్మాయి ఎవరో తెలియదని చెప్పాను, కానీ వాడు వినలేదు, నమ్మలేదు. మరి ఎలా వెళ్ళిపోయాడు? వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు మేడం. 24 గంటల్లో ఆ అమ్మాయిని వదిలేకపోతే నీ చరిత్ర బయట పెడతాను, నిన్ను రోడ్డుకి ఊడుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు మేడం. అలా చెప్పి వెళ్ళిపోగానే భయపడుతున్నావా? భయపడడం కాదు మేడం, వాడు ఎవడో ఏంటో అర్థం కావడం లేదు మేడం. ఇందుకు ఎవడు వాడు? వాడి పేరేమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు మేడం. యువరాజా? యువరాజా వాడెవడు మేడం? ఉన్నాళ్ళు గాలి వెధవ. వాడు గాలి వెధవ కాబట్టి అలా మాట్లాడాడు. వాడేం చేయలేడు, కానీ నువ్వు కామ్గా ఉండు. అది కాదు మేడం, నా గురించి ఏదైనా తెలిసిపోయిందేమో. ఒకవేళ అలా తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోతుంది, నాకు ఊరి శిక్ష పడుతుంది మేడం. ఏయ్ భయపడుకో, అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా, ముందు ఫోన్ పెట్టాయి. మేడం ఒకసారి. సిఐ చెప్తున్నాను కదా, వాడు మనల్ని ఏమి చేయలేడు. వాడే 24 గంటలు టైం ఇచ్చాడుగా, మనకు అది చాలు, నువ్వు కామ్గా ఉండు. అలాగే సరే మేడం. డౌటే లేదు, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది యువరాజు గారు. వాడి దగ్గర సీడీ ఉందని తెలిస్తే సిఐ ఇంకా భయపడతాడు. అది తెలియకూడదు. కానీ వీడి నుంచి ఎలా తప్పించాలి? అసలు వీడికి అప్పుడే ఎలా తెలిసింది దాన్ని అరెస్ట్ చేసినట్టు?
కానీ కార్తీక్ ఇప్పుడు మా మేడం మాలినీదేవి గారి కొడుకు. ఆ అమ్మాయి పూజ కార్తీక్ భార్య, అంటే మా మేడం గారి కోడలు. కానీ ఒక్కటి మీరు ఆలోచించండి, అసలు ఈ విషయాన్ని కార్తీక్ మీకు ఎందుకు చెప్పలేదు? ఇంకో విషయం ఏంటంటే, అసలు కార్తీక్ ఈ విషయాన్ని మీకు చెప్పారా లేదని మాకు అనవసరం. మాకు కావాల్సింది మీరు కార్తీక్ని మర్చిపోవడం. కార్తీక్ దూరంగా ఉండమని చెప్పడానికే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కార్తీక్ ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచాడు? పూజ కార్తీక్ భార్య, ఊహించడానికి కష్టంగా ఉంది. పూజ కార్తీక్ భార్య ఏంటి? అసలు పూజ ఎవరో తెలియనట్టు ప్రవర్తించాడు. నేనే పూజని కార్తీక్కి పరిచయం చేశాను. పూజ కూడా నా దగ్గర ఎప్పుడూ ఈ విషయం అనలేదు. కార్తీక్ కూడా నా దగ్గర బయట పెట్టలేదు. ఎందుకు ఎందుకు కార్తీక్ ఈ విషయాన్ని దాచాడు? అంటే కార్తీక్ జీవితంలో చందు అక్క కాకుండా పూజ కూడా ఉందా? పూజ మాత్రమే ఉందా? ఇంకెవరైనా కూడా ఉన్నారా? ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? ఒకవేళ అలా పెళ్లి చేసుకుంటే, పెళ్లి తర్వాత నాకు ఈ విషయం తెలిస్తే నేనెలా ఉంటాననుకున్నాడు? కార్తీక్ నన్ను మోసం చేశాడా? చా, కార్తీక్ అలాంటి అవసరం లేదు. మరెందుకు ఎందుకు ఈ విషయాన్ని దాచాడు? ఎలా తెలుసుకోవాలి ఈ విషయం గురించి? రాహుల్, ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను వెనక. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఒకసారి మా ఇంటికి రాగలవా? ఏంటి వెనక, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు రాహుల్, కానీ నీతో ఇమీడియట్గా మాట్లాడాలి. కార్తీక్ని తీసుకురావాలా? కార్తీక్ ఇంట్లోనే ఉన్నాడు. వద్దు రాహుల్, కార్తీక్ అవసరం లేదు, నీతోనే మాట్లాడాలి. నువ్వు ఒక్కడవే వస్తే చాలు. సరే వెనక, నేను ఇప్పుడే వస్తున్నాను. రండి రండి. ఆంటీ ఉన్నారా మహేంద్ర గారు? లేరండి, అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళారా? అవునండి, అర్జెంట్ పని ఉండి వెళ్ళారు. వస్తే ఇవాళ రేపు వస్తారు. లోపలికి రండి. పర్వాలేదండి, ఆంటీ ఉన్నారేమో ఒకసారి కలుద్దామని వచ్చాను. మహేంద్ర గారు, నేను మాలినీదేవి గారి కోడలినని మేనక్కి తెలిసిందా? తెలియడం ఏంటండి, మీరిచ్చిన ఆల్బమ్ తీసుకుని నేనే తన దగ్గరకు వెళ్ళాను. అలాగా? అవునండి. మేనకేమంది? ఏమంటుందండి, తనకు కూడా తెలియనట్టుంది, షాక్ అయింది. మేబీ ఆ కార్తీక్ ఆవిడ్ని మోసం చేసినట్టున్నాడు. ఎన్నోసార్లు నేను ఆల్బమ్ చూపిస్తుంటే ఎక్స్టాల్ చేసింది, ఇప్పుడు చూసి దెబ్బకి దిమ్మ తిరుగుంటుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు మహేంద్ర గారు, ఆ కార్తీక్ తనకి చెప్పలేదా? నిజమే, చెప్పుండడు. అవును, మీరు కార్తీక్ ఎందుకు విడిపోయారు? విడిపోలేదు, విడగొట్టారు. అవును మహేంద్ర గారు, ఆ మేనక వాళ్ళమ్మ కలిసి నన్ను కార్తీక్ని విడగొట్టారు. అదేంటండి, ఆ మేనకకి మీరు కార్తీక్ పెళ్లి చేసుకున్నట్టు తెలియదంటున్నారు, ఎలా విడగొడుతుంది? పెళ్లి చేసుకుంది నన్ను తెలియకపోవచ్చు, కానీ కార్తీక్ ఓ భార్య ఉందని తెలియాలిగా. అర్థం కాలేదా? కార్తీక్ బిడ్డుందంటే భార్య కూడా ఉన్నట్టేగా. మేనక కార్తీక్ ని పెళ్లి చేసుకోవడం దాకా వెళ్ళింది, మరి ఆ బిడ్డకి తల్లెవరో ఎంక్వైరీ చెయ్యాలిగా. ఆ మాత్రం కూడా చేయకుండా ఉందంటే తన అర్థం ఏంటి? అతని గతం వద్దనేగా, ఆ గతంలో ఎవరున్నా తనకి సంబంధం లేదనేగా. ఆశ్చర్యంగా ఉందండి. ఆశ్చర్యం ఏముంది, అంతా నాశనం అయిపోయింది. నా జీవితం కుక్కలు చిప్పడం విస్తరైపోయింది. నా వాడు అనుకున్నవాడు నా కాకుండా పోయాడు.
ఇవాళ రేపు ఆ మేడకి దగ్గర అవుతున్నాడు. ఇన్ని రోజులు నేను దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. ఇప్పుడే ఇప్పుడే నాకు సపోర్ట్ చేసే నా వాళ్ళు ఉన్నారు. అది మీరు మాలిని దేవన్ తెలిసిన తర్వాతే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అందుకే ఆ ఆల్బమ్ మీకు చూపించాను. నా టైం బాగుంటే ఆంటీ గాని మీరు గాని నా జీవితాన్ని కాపాడతారు. నా కార్తీక్ ని నన్ను కలుపుతారు. లేదు అంటే ఈ జీవితం అంతా ఇలా ఒంటరిగా గడపాల్సిందే. ఇంతకు కార్తీక్ ఎందుకు అలా మారిపోయాడు? మీ మీద అసలు ప్రేమే లేదా? ప్రేమ లేకపోవడం ఏంటండి, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించాడు. ప్రేమించాడు కాబట్టే నన్ను పెళ్లి చేసుకున్నాడు. మా ప్రేమకు పెళ్లికి గుర్తుగానే బిడ్డ పుట్టింది. కానీ ఏం చెప్పను, అందరి మగాళ్ళలాగానే తనకి నా మీద మోసు తీరింది. అందంగా మరో అమ్మాయి కనిపించింది అంతే. ఏం మాయమాటలు చెప్పిందో ఏమో, నన్ను దూరం చేశాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు. మహేంద్ర గారు, ఈ విషయం కార్తీక్తో మాట్లాడారా? లేదండి, ఇంకా ఏం మాట్లాడలేదు. సర్లేండి, మాట్లాడకపోవడమే మంచిది. అసలే తను నానా రకాల టెన్షన్లో ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నా గురించి ఏం మాట్లాడినా నేనే గొడవలు పెడుతున్నాననుకుంటాడు. నా రాత బాగుంటే ఏదో ఒకరోజు మారి నన్ను దగ్గరికి తీసుకుంటాడు. తను నా దేవుడికి వదిలేస్తున్నాను, మీరు వదిలేయండి. ఉంటానండి, ఆంటీ ఉన్నారేమో పలకరించి వెళ్దామని వచ్చాను. సరే పులి. ఈరోజుకి డోస్ చాలు నా మీద నమ్మకం కలగడానికి. ఇలా అప్పుడొక టాబ్లెట్ అప్పుడొక టాబ్లెట్ వేస్తుంటే వీళ్ళే నిదానంగా నా దారిలోకి వస్తారు. డ్రైవర్ కార్తీ. ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? ఏం చేస్తావు? నన్ను మింగుతావా? రేయ్, అవసరమైతే చంపేస్తాను. మొగుణ్ణి చంపింది కాకుండా పోలీస్ స్టేషన్ లో ఉన్న సీఐని కూడా చంపుదామనుకుంటున్నావా? నేను నా భర్తను చంపడం ఏంట్రా? లేనిపోని కట్టుకథలు అల్లి నన్ను ఇక్కడ పడేశారు. నిన్ను నిన్ను వదలనురా. ఏం చేస్తావు ఏం చేస్తావు? వదలక ఏది, నన్ను చంపేస్తావా? చంపు, ఆ చంపు. ఎక్కువ చేసావంటే ఇక్కడే ఇక్కడే నిలువున పాతి పెట్టేస్తాను. అయినా వాడేవాడే నిన్నేదో విడిపిస్తానని వచ్చాడు. అదే, నిన్ను విడిపించకపోతే నా సంగతి చూస్తాను, నా చరిత్ర బయట పెడతాను అని వాడు ఎక్కువగా వాగుతున్నాడే. ఎవడే వాడు? వాడి కోసమేనా నువ్వు మీ ఆయన్ని చంపావు? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఇలాగే కోపం వస్తుంది. వాడికి నీకు ఏ సంబంధం లేకపోతే వాడు స్టేషన్కి ఎందుకు వస్తాడు? నా ముందే కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడా? వాడు నాకే ఎదురు తిరుగుతాడా? నువ్వు వెదవవు కాబట్టి నీ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఓహో, నేనేమో వెదవ? వాడు మంచోడు, అందుకేనా వాడి మీద మోజుపడి నీ మోగుణ్ణి నువ్వు చంపేశావు?